ట్రిపుల్ ఆర్ సినిమా రోజుకు ఒక కొత్త చిక్కులో ఇరుక్కుంటుందని చెప్పొచ్చు. మరోసారి చిక్కులో ఇరుక్కున్నటువంటి ట్రిపుల్ ఆర్ సినిమా ఈసారి ఏకంగా సెంట్రల్ బోర్డు దగ్గర దీక్షలు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. విషయంలోకి వెళ్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించినటువంటి సినిమా ట్రిపుల్ ఆర్. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మొదటిసారి రామ్ చరణ్, ఎన్టీఆర్ స్నేహితులుగా ఒకే స్క్రీన్ పై కనిపించబోతూ ఉండడంతో ట్రిపుల్ ఆర్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరంభీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించుకుంటూ ఉండడం మరో హైలైట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి సాంగ్స్, ట్రైలర్స్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో మనమందరం చూసాం. అయితే ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కేసులు పెరగడంతో వాయిదా పడింది. ఇక ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ సినిమాకు మరో తలనొప్పి వచ్చి పడింది. అల్లూరి సీతారామరాజు, కొమరంభీం చరిత్రను ట్రిపుల్ ఆర్ సినిమాతో డైరెక్టర్ రాజమౌళి వక్రీకరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అంటున్నారు. విజయవాడ నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, నిస్వార్థంగా దేశం కోసం పోరాడిన వీరులను డబ్బు కోసం కించపరిచేలా ట్రిపుల్ ఆర్ సినిమా ఉందని, అల్లూరి సీతారామరాజు కొమరంభీం చరిత్రలను ఈ చిత్రంతో రాజమౌళి వక్రీకరిస్తున్నారని, అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి దగ్గర పోలీస్ ఆఫీసర్గా పనిచేసినట్లు, అమ్మాయిలతో డాన్స్ చేసినట్లు చూపుతున్నారని, చరిత్రకారులకు వారి కుటుంబ సభ్యులకు ముందుగా సినిమాను చూపాలని, అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలని ఈయన అంటున్నారు. సో ఇదనమాట ప్రస్తుత పరిస్థితి. ఏ సినిమా వచ్చినా గానీ దానిపై కోడిగుడ్డుపై ఏకలు పీకడం ఈ మధ్యన ఎక్కువైపోయిందంటూ ఈ ఫ్యాన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఎక్కడదాకా లాక్కెళ్తారు చూడాలి. మొత్తానికి స్వతంత్ర సమరయోధుల్ని, వాళ్ళ జీవితాలని వక్రీకరించి సినిమా చేసుకుని డబ్బు పోగేసుకుంటున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఈ విధంగానే కొనసాగిస్తే కనుక సెంట్రల్ బోర్డు దగ్గర దీక్షలు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.